హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ లూలుకి అయితే వచ్చేసినాము. లూలులో ఎలక్ట్రానిక్స్ ప్రైస్ ఎలా ఉంటాయో మేము అందరికి చూపెట్టడానికి వచ్చినాం. కాబట్టి నా 1000 సబ్స్క్రైబర్స్ని అయితే కంప్లీట్ చేయండి. లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. రైట్ సైడ్కి ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో రీసైకిల్ యువర్ క్యాన్ బాటిల్స్ అని ఉంటున్నది. రీసైకిల్ అనేది ఏదైనా ప్లాస్టిక్వి ఉంటాయి కదా, అవన్నీ తీసుకపోయి అక్కడ లోపల ఇస్తే మనకు వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ మంచి బాటిల్స్ కానీ వస్తూ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా ఇక్కడ పెట్టేసిరు, చేసుకోవచ్చు. అట్లా దీని గురించి సపరేట్ ఒక వీడియో కూడా చేస్తాను నేను. లోపలికి అయితే పోతున్నాం. లోపలికి పోగానే ఎలివేటర్స్ అయితే ఉన్నాయి. ఎలివేటర్స్ నుంచి పైకి పోగానే మన అన్న అశోక్ అన్నతో వెళ్ళిన, అశోక్ అన్న నేను ఇద్దరం ఎటువైనా మేము ఇద్దరం తిరుగుతున్నాం. ఎందుకంటే ఇద్దరం ఒకటే కంపెనీలో వర్క్ చేస్తున్నాం, ఇద్దరం ఒక దగ్గర ఉంటున్నాం, ఒకే ఊరు వాళ్ళం కాబట్టి ఇక్కడున్నాం. చిన్న చిన్న సైకిళ్ళు అయితే ఉన్నాయి. సైకిల్ చూడండి, 399 అని అంటే 400 రూపాయలు, దగ్గర దగ్గర 9000 రూపాయలు ఒక్కొక్క సైకిల్. సైకిల్కి కొంచెం గేర్ల టైప్లో అట్లా ఇట్లా ఉంటాయి చూడండి. అన్నీ సరే కానీ టీవీలు చూస్తున్న టీవీల రేట్లే నాకు మత్తి పోగొట్టేసినాం. ఎందుకంటే ఒక్కొక్క టీవీ 37,000 చూడనీకి. సేమ్ సినిమా థియేటర్లో చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ ఆ రేట్ చూస్తేనే సుక్కలు కానొస్తుంది. 37,000 అంటే దగ్గర దగ్గర 833,000 రూపాయల టీవీది. చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో సోనీ. దీని పక్కనే ఇంకో టీవీ కూడా ఉంది, దీని కాస్ట్ వచ్చేసి 7,000 రియాల్. 7,000 అంటే 150,000 రూపాయలు దగ్గర దగ్గర. ఈ ఎల్జీ ఇది కూడా రేట్లు ఏం తక్కువ లేదు, ఇది కూడా 8,800 రూపాయలు రియాళ్ళు అయితే ఉన్నాయి. లోపలికి అయితే ఎంటర్ అయిదాం. ఈ టీవీలు అయితే మన బడ్జెట్లో ఉన్న టీవీలు 3,409 అని అంటే 40,000 అని అంటే దగ్గర దగ్గర 70,000. ఇక్కడ తోషీబా 999కి తోషీబాని అయితే ఉంది. తోషీబాని అంటే 23,000 రూపాయలు, 55 ఇంచుల టీవీ 23,000 రూపాయలకే దొరుకుతుంది. ఇక్కడ చాలా చీప్ అన్నట్టు. కానీ ఇక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు అక్కడ మనం ట్యాక్స్ కస్టమ్స్ అనేవి కట్టి తీసుకురావాలి. అక్కడ బాగానే 10-15,000 అయితే దొబ్బుతారు అక్కడ. ఇవన్నీ మన బడ్జెట్లో ఉన్న టీవీలు, అంటే మీడియం రేటు రీజనబుల్ రేట్ ఉన్న టీవీలు కాబట్టి ఇక్కడ టీవీల క్లారిటీ అయితే సూపర్గా ఉంది. క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది, ఇక్కడ నుంచి బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంటుంది. అందుకే చాలామంది ఇక్కడ నుంచి తీసుకుపోతారు. కానీ ఎయిర్పోర్ట్లో మాత్రం వాళ్ళు కస్టమ్స్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. వాళ్ళు ఒక్కొక్క టీవీ అమ్మట 10-15,000 అయితే దొబ్బుతారు. ఇక్కడ చూడండి రీజనబుల్ రేట్లకు మంచి టీవీలు అయితే ఉన్నాయి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే అట్లీస్ట్ చేయండి.